నరుడు దృష్టి సోకితే నల్ల రాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకి తరచూ వినిపిస్తుంది. దృష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతల వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం, వికారం పెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటకు వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు వాళ్ళు కొంత అస్వస్థతకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెప్పేవారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తర్వాతే మిగతా వారిని చూడాలని చెప్తూ ఉంటారు. దృష్టిదోషం, చెడుచూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళుగా ఎండిమిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్లతాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలిసిన దయ్యం బొమ్మ, కొత్త వాహనాలకు కట్టిన నిమ్మకాయల దండ, చంటిబిడ్డ నుదుటిపై పావలాకాశంత నల్లటి చుక్క, పెళ్లికూతురి బుగ్గన కాటుకు చుక్క, మెడలో తావీజు, పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పుల్లాంటివి వాడుతారు. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం, అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి యొక్క నామాన్ని స్మరిస్తే లేదా ఆమె స్తోత్రాల్ని చదివితే దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడతాం. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది. తద్వారా దృష్టి లోపాలు కూడా తొలగిపోతాయి. ఈర్ష, అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది. అంతేకాదు డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అయితే దిష్టి తీసే ఉప్పు మెత్తటి ఉప్పు కాదు, రాళ్ల ఉప్పునే వాడండి. మెత్తటి ఉప్పు వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. చేతిలో ధనం నిలబడాలంటే ముందుగా ఒక కుండ తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి 1వ తేదీన వచ్చిన జీతాన్ని అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత మరుసటి రోజు ఖర్చు పెట్టుకోవడం కానీ దాచుకోవడం కానీ చేయాలి. శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. అలాగే మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించండి. మరుసటి రోజు ఆ ఉప్పును తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి 2 లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూల పెట్టండి. ఇలా చేస్తే ఆ ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయని ఆధ్యాత్మిక పండితులే చెప్తున్నారు. మంగళ శుక్రవారాల్లో ఇంటికొచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం వలన గత జన్మలో చేసిన పాపాలన్నీ పోయి కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయని పండితులు చెప్తున్నారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.